హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ కూడా ఒకవేళ మీలో ఈరోజే కొత్తగా మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ మీరు చూస్తున్నట్లయితే, వెంటనే మీరు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ మీరు క్లిక్ చేయండి. ఓకే, మీకు మనం చెప్పినటువంటి ఈ న్యూస్ కానీ, మనం అందిస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ కానీ ఎంత పర్ఫెక్ట్గా, ఎంత క్లియర్గా, క్లారిటీగా వస్తుందో ఒక్కసారి మీ ఆత్మసాక్షికి మీరు తెలుసుకోండి. ఈ అన్న చెప్పేది ప్రతిదీ కూడా చాలా పర్ఫెక్టో. దయచేసి నా రిక్వెస్ట్ కూడా నేను చెప్తున్నాను, ఎవరో అయితే కనుక ఫోన్ కాల్ చేయకండి. నేను ఎందుకంటే ఈరోజు ప్రేయర్ మీటింగ్లో ఉంటాను, ప్రతి బుధవారం కూడా అమలాపురంలో ఉంటాను. ఓకే, ప్రతి బుధవారము అమలాపురం దగ్గర అల్లవరం ఉంది. సో అల్లవరం దగ్గర రక్షణ ద్వారం ఒక మందిరం చర్చ్ ఉంది. సో ఎవ్రీ మంగళవారం రాత్రి వచ్చి బుధవారం ఇక్కడే ఉంటాం, ఉండి వెళ్తాం ప్రేయర్ చూసుకుని. దయచేసి అందుకే కాల్స్ అయితే చేయకండి. నేను ఇన్ఫర్మేషన్ ఉంటే నేను చెప్తున్నాను. మన టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, ఉదయాన్నే న్యూస్ పేపర్లు పెట్టి అన్నీ తెలుగు, ఇంగ్లీషు, తెలంగాణ వాళ్ళకు కూడా చక్కగా అన్నీ పెడతా, మీకు ఎంత మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నాను. సో ప్రతి ఒక్కరు కూడా మీరు తెలుసుకోండి. ఇప్పుడు ఇక్కడ నేను గ్రూప్ 4కి సంబంధించి మొదటి నుంచి 1:50 అని చెప్పానా లేదా? గ్రూప్ 4కి సంబంధించి 1:50 అని చెప్పాను, మొదటి నుంచి నేనే చెప్పాను ఈ విషయాన్ని. కొంతమంది పెద్దగా పట్టించుకోలేదు. సో అలాగే అనుకుంటారులే, 1:50 కాదులే, 1:15 ఏమండి, 1:15 అంటున్నారు. చూసారా, వాళ్ళకి 40 మార్కులు, 30 మార్కులు. సో కొంతమందికి ఏమో 1:15 అంటున్నటువంటి వాళ్ళకి ఇష్టం లేదు. కానీ ప్రభుత్వం ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పిందా, సర్వీస్ కమిషను. ఇప్పుడు నేను చెప్పింది కాదు, కావాలంటే నిన్న పేపర్లో కూడా మీరు చూడండి. నేను ప్రతిరోజు సర్వీస్ కమిషన్ గురించి, నోటిఫికేషన్స్ గురించి, రెండోదిగా నిరుద్యోగులు మంచి గురించి నేను చెప్తున్నాను. అవునా, 1:50 అని చెప్పాను. ఇప్పుడు గ్రూప్ 1 ఉంది, దయచేసి వినండి. ఏంటిది మాకు అని అనుకోకండి. కొంతమందికి సహనం ఉండదు, సినిమాలు చూస్తానికి 2.5 గంటలు మీరు సినిమాలు చూస్తారు కానీ 5 నిమిషాలు వీడియో చూడలేరా? పనికొచ్చే విషయాలను చెప్తున్నప్పుడు వినాలి, మోటివేషన్ చేసేటప్పుడు వినాలి. 1:50 మీకు గ్రూప్ 1కి నిన్న నోటిఫికేషన్లో, ఈరోజు కొత్త నోటిఫికేషన్లో 1:50లో. అంతేగాని ఎక్కడైనా 1:15 అని, 1:20 అని చెప్పలే మీకు. అవునా, 1:50 ప్రాథమిక పరీక్షలో అంటే ప్రిలియమ్స్లో, స్క్రీనింగ్ టెస్ట్లో 1:50 ఎంపిక చేస్తారు. 1:50 గ్రూప్ 2లో 1:50 ఎంపిక చేస్తారు. ఏ అదే సర్వీస్ కమిషన్ కదా, గ్రూప్ 4కి, ఎండోమెంట్కి. వీటి కోసం ప్రత్యేకంగా జీవోలు ఏమున్నాయి, ప్రత్యేకంగా చట్టాలు ఏమున్నాయి, రాజ్యాంగం అని మార్చారా? మీకు ఎందుకైనా అర్థం కావట్లేదు. వాళ్ళు ఎవరో 1:15 అని 1-2 ఛానల్ వాళ్ళు ఎలాడుతున్నారని, ఇంకెంతసేపు దాన్నే పట్టుకుంటున్నారు. వాళ్ళకి అవసరం లేదండి. ఇప్పుడు 1:50 రావటం వాళ్ళకి అవసరం లేదు. ఎందుకంటే చాలామందికి నాకు తెలిసి ఇప్పుడు స్కోర్లు అందరూ కూడా 60, 65, 70 ఇలా ఉన్నాయి. ఎవరికో ఒక 10 మందికి ఉండొచ్చు, 100 మంది ఉండొచ్చు, రాష్ట్రంలో ఒక 1000 మంది ఉండొచ్చు. ఉండరా నేను చెప్పట్లేదు, రాష్ట్రంలో ఒక 500 వరకు కూడాను అయితే 85, 90 వచ్చిన వాళ్ళు ఉంటారు. కానీ జిల్లాల వారీగా మనం చూసుకోవాలి. ఇప్పుడు సో ఇక్కడ సర్వీస్ కమిషన్ జిల్లాల వారీగా చూస్తుంది, కానీ ఓవరాల్గా ఇస్తే, సో ఓవరాల్గా మీకు ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా అయితే కనుక అలా అయితే ఏ జిల్లా నుంచి ఎవడో వెళ్ళడో, అదేవిందా, శ్రీకాకుళం జిల్లా నుంచి అనంతపురం జిల్లాలో చేస్తాడా? ఈ విషయం చాలామందికి తెలియట్లేదు. ఇది అందుకని 1:50 తీస్తే ప్రతి జిల్లాలో ప్రతి అభ్యర్థికి కూడా అవకాశం ఉంటుంది. 1:15 తీస్తే అది ఓవరాల్గా తీస్తే కనుక చాలా ఇబ్బంది పడతారు. సో ఇప్పుడు గ్రూప్ 1 ఎలా తీస్తున్నారు, గ్రూప్ 2 ఎలా తీస్తున్నారు, గ్రూప్ 3, గ్రూప్ 4, ఈ ఎగ్జిక్యూటివ్ అన్నీ కూడా ఎలాగే తీయాలి, ఎండోమెంట్ కూడా, అదేవిందా. 1:50 కొంతమంది నాకు ఎవరైతే నెగిటివ్గా మాట్లాడుతున్నారో, అది కామెంట్ రూపంలో అయినా మాట్లాడినా, అలాగే వాట్సాప్లో నెగిటివ్గా మాట్లాడినా,
రెండోదిగా టెలిగ్రామ్లో నెగిటివ్, వాళ్ళని వెంటనే నేను కట్ చేస్తాను తెలుసా, ఎందుకంటే నెగిటివ్ అనేది ఇష్టం ఉండదండి, నెగిటివ్ అనేది ఇష్టం ఉండదు ఒక వ్యక్తికి. ఎందుకంటే నేను వెళ్ళాలి, నేను మెయిన్స్ రాయాలి, నేను సాధించాలని ఒక దృఢమైనటువంటి నిశ్చయం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. సో సర్వీస్ కమిషన్ ఏమో 1:50 ఇస్తామంటే, లేదా 1:15 15 కన్ఫామ్ అంటున్నారన్నా, ఆ ఛానల్ వాళ్ళు చెప్తున్నారు, వీళ్ళు చెప్తున్నారు, చెబితే నువ్వు వాళ్ళదేనమ్ము, నేనేమన్నాను? ఇప్పుడు నువ్వు నాది చూడు చూడొద్దు అని చెప్తున్నాను, చెప్పట్లేదు కదా. నీకు ఎవరైతే ప్రోత్సహిస్తున్నారో, నీకు ఎవరైతే మంచి చెప్తున్నారో, నువ్వు వాళ్ళనే నమ్ము, తప్పేం లేదు కదా, అవునా కదా. దయచేసి గుర్తుపెట్టుకోండి, గ్రూప్ 1కి 1:50, గ్రూప్ 2 1:50 అన్నారు. సో గ్రూప్ 3 గ్రూప్ 4 వీటికి ఎందుకు 1:50 ఎవరని మీరు అనుకుంటున్నారు? సో సర్వీస్ కమిషన్ 1:50 ఫైనల్, అంతే. ఓకేనా? మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, దయచేసి ఫోన్ కాల్స్ చేయకండి.